ఈనాటి డాక్టర్టీలో మొదటి ప్రశ్నంటే చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు, షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ కంట్రోల్లో ఉండాలంటే మనం సరైనటువంటి ఆహారం, సరైనటువంటి మోతాదులు తీసుకోవాలండి. అసలు సరైనటువంటి ఆహారం అంటే ఏంటంటే, మనం కార్బోహైడ్రేట్స్ జాగ్రత్తగా ఏం తీసుకుంటున్నాం అనేది మనం ఆలోచించి తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే, మన యొక్క బ్లడ్ షుగర్ని పెంచేటువంటి ఆహార పదార్థాల్లో ఉండేటువంటి కాంటెంట్. ఆ యొక్క కార్బోహైడ్రేట్స్లో కూడా మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, అంటే బ్లడ్ షుగర్ని బాగా పెంచుతాయి. అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే ఏంటంటే, మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని తొందరగా పెంచమన్నమాట. అట్లానే మనం గ్లైసిమిక్ ఇండెక్స్ బట్టి కూడా మనం కార్బోహైడ్రేట్ని క్లాసిఫై చేసుకోవచ్చు. తొందరగా మన షుగర్ని కనుక పెంచేటువంటి ఆహార పదార్థాలు అయితే కనుక వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఉదాహరణకి మనం పంచదార చేసినటువంటి కేక్ని తీసుకున్నాం అనుకోండి, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ వెంటనే పెరిగిపోతాయి కదా, దానికి అది ఉదాహరణ. అలా కాకుండా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని ఉంటాయి. ఉదాహరణకి మీరు మిల్లెట్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ వెంటనే పెరగవు, దాన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ కింద చెప్పుకోవచ్చు. అట్లానే ప్రోటీన్స్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్ అంటే ఏంటి, చేపలు, అలానే ఈ చికెన్, అట్లానే ఎగ్ వైట్. ఇంకా మనం వెజిటేరియన్ ఐటమ్స్లో కనుక చెప్పుకోవాల్సి వస్తే, మనం పప్పు ఏదైతే తీసుకుంటామో దాన్ని కూడా మనం ప్రోటీన్ కింద చెప్పుకుంటాం. ఇలాంటివన్నీ మనం ఆహారంలో సరైనటువంటి మోతాదులో తీసుకోవాలి. అలానే ఫ్యాట్స్, అంటే కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువగా తీసుకోవాలి. ఫ్యాట్స్ అంటే ఏంటి, ఉదాహరణగా చెప్పాలంటే నెయ్యి, అలానే నూనెలు, వీటన్నిటిని కూడా బాగా తగ్గించాలి. ఇలా కనుక మనం కనుక తీసుకున్నట్లయితే మన యొక్క డైట్ బ్యాలెన్స్డ్గా ఉండటమే కాకుండా మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అలానే మన యొక్క శరీరంలో కొవ్వు, అంటే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది కూడా కంట్రోల్లో ఉండేటువంటి అవకాశం ఎంతైనా ఉంటాయి. కాబట్టి ఇటువంటి బ్యాలెన్స్డ్ డైట్ కనుక మీరు కనుక పాటించినట్లయితే మీ యొక్క ఆరోగ్యం కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్తో పాటు చక్కగా ఉండేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది.